Hi Gautam. Hi. Ur nunchi eppudu vachavu? Ippude. Nee pelli vishayalo edo godava ayyindani amma phone chesindi. Anduke vacha. Aa manta ippude chellartundi. Malli raajeyadaniki ur nunchi takki pettta vachava? Orey. Chudu. Idi maa family matter. Nuvu koncham. Hey Gautam. Idi mana family matter kaadu. Naa personal matter. Nuvu koncham. అది కాదు అరవింద్, చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో. ఎందుకు బాధపడటం? ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా. ఆగరా, ఆ పిల్లల్ని ఎందుకు వద్దంటున్నావు? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? నీ ఫ్రెండ్ కు నచ్చలేదా? నా ఫ్రెండ్ కు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది? హద్దు అదుపు ఉండక్కర్లేదా? అచ్చూసి నా బదులా వండాలా వదిలేయాల్సిందేనా? ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు, మా అమ్మా నాన్న. ఆపరా, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? వాడికెందుకు తెలీదు. వాడికి మాకంటే ఎక్కడి నుంచి వచ్చిన పరాయి వాడు ఎక్కువైపోయాడు. వాడు పరాయి వాడు కాదు, ఇంట్లో నేనెంతో వాడు అంతే. వాడు నీకు గొప్పవాడు కావచ్చు, ఇంట్లో వాడు అలా చదవకపోతుంటే చూస్తూ ఊరుకోలేవు. ఊరుకోపోతే ఇంకా ఇంట్లో ఎందుకు ఉంటావు? వెళ్ళిపోవచ్చుగా. రే అరవింద్. నాన్న, ఎన్నోసార్లు చెప్పాను, నన్ను ఏమైనా అనను కానీ చంద్రునేమైనా అంటే నేను ఒప్పుకోను. మీ అందరికి చెప్తున్నాను, మీకన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితులే నాకు ఎక్కువ. ఇంత అవమానం దొరికా కూడా ఇంకెందుకు నిలబడ్డావు? మనమే గతి లేకుండా ఇక్కడ. అన్నయ్య, పెద్దవాడివి, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? వదిన సావిత్రి, మరో అనుకోవద్దు. వాడు మమ్మల్ని మెడబెట్టి బయట గెంటేకి ముందే మేము వెళ్ళిపోవడం మంచిది. బాబుగారు, వాడేదో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు. వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. నాన్న, ఏమిటిది? అత్త మామ ఎంత బాధపడుతున్నారో చూసారా? ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా, నాన్న లోపలి తీసుకెళ్ళు. అరవింద్కి ఇష్టం లేనిది ఏది? ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడొద్దు. మీరు రండి. రండి నాన్నగారు, రండి. ఏమ్మా రమ్మన్నారంట? కిము, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావుగా. నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను. చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడి వల్లే అరవింద్ పెళ్లి ఒప్పుకోవడం లేదు. వాళ్ళకేదో కొండెం తాస్తుందని కాదురా, ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది. మన అరవిందే తప్పు చేశాడు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా? అదే స్థితిలో మనమ్మాయి ఉంటే? ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను, ఆ అమ్మాయి కన్నీళ్లు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ అమ్మకి సాయం చెయ్యరా. అంత మాట అనకమ్మా, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంట్రా, ఏదో చెప్పాలని తీసుకొచ్చావు? ఏంటో చెప్పు. నేను చెప్పేది నీకు నచ్చదు, అయినా నువ్వు ఒప్పుకోవాలి. అరవింద్ పద్మిని పెళ్లి చేసుకుని తీరాలి. అవునరా, వాడు ఇప్పటికీ పద్మినే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు. రే చంద్రు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా. పద్మినే కాదు, వేరే ఎవ్వరూ మనల్ని అరవింద్ నుంచి వేరు చేయలేరు. అది కాదురా, తను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను. అయినా అరవింద్ సంతోషం కన్నా నాకింకేం కావాలి? తని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే పద్మిని మూలంగా నాకేం జరిగినా పర్వాలేదు. అరవింద్ని ఎలాగైనా పెళ్లికి నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో, నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ యదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓరే వెదవా, బాస్ చిన్నవా, 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి అంతే కదా? ఓకే ఓకే. గోపాల్ గోపాల్ గోపాల్, ఏమైందన్నా? తల్లి తిరిగి పడిపోయి నువ్వెళ్ళి పడరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 సార్, పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్?
దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్తది తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు, ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడేవనుకో, రేటు పెంచేస్తా. 20,000 కుప్పుకో. అలాగే కుప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. రే వీడికి నీళ్లు కలిసి సపరేట్ చేస్తాను ఎందుకురా, వీడికి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా. పెట్రోల్ వేసి నేనెక్కడున్నాను. నేనెక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరు? మెంటగా ఉన్నాడు. అవును, మెంటల్ గా ఉన్నాడు. అవును. ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారిని అబ్బ నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. ఈడికి మెంటలు ఎక్కింది. ఈయన రాసిన డామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు, ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలు ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేఫ్ ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. అప్పుడు చెప్తాను ఎక్కడ వాళ్ళు ఎక్కడ. అదిగోండి బాస్, ఆలిత్రే. నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని మంచంతో మోసుకెళ్ళిపోయిన కిడ్నాపర్స్ వాళ్లే బాస్. చూసారా బాస్, మొహం తాచుకుంటూ వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు నా జీవితం తాడుకున్నారా, ఇప్పుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటారా? దరిద్రుడా ఈ ఇంటికి అల్లుడు మహారాజు, ఆయన కిడ్నాప్ అంటావా? నిజం బాస్. మెంటల్ తగలేదురా. ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు. పద్మిని తల్లి, ఏమిటమ్మా ఇది? నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కప్పుకున్నారు. ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి. ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి. నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదమ్మా, భగవంతుడి నిర్ణయం అది. జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా. లేదు బాబాయ్, నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు. నా పగల్లా ఆ చంద్రు మీదే. అతను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. కుదరదు, చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు. అందుకు మేము ఒప్పుకోం. అతను ఇక్కడుంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం. చూడండి, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అంతే. సావిత్రి, పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు ఇది. అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. నాకేం చెయ్యాలో తోచడం లేదురా. ఓ వైపు కన్న బిడ్డ, మరోవైపు పెంచిన బిడ్డ, ఏ కన్ను పొడుచుకోమంటావో చెప్పరా. నువ్వే ఎలాగైనా పడుతో. లేదమ్మా, అసలు ఈ పెళ్లికి అరవిందిని ఒప్పించిందే చంద్రు. ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికంటే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు. అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేడు. నన్ను క్షమించమ్మా, ప్లీజ్. నేను వెళ్తున్నానురా. నువ్వు వెళ్ళకూడదురా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు. అసలు నువ్వు లేని పెళ్లి జరగకపోవడమే అరవింద్కు మంచిది. ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా? రే, ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగటం ముఖ్యం. అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం. అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను.
నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్లి అయ్యే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి. చాలా బాధగా ఉంది కదా, మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి, అది కళ్ళారు చూడాలని చాలా ఆశపడ్డావు, అది నెరవేరదు. ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష. నా నుండి తప్పించుకోలేవు, నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను వదిలిపెట్టను.